జస్టిఫికేషన్ ఆఫ్ ద టైటిల్ ఓల్డ్ మ్యాన్ అట్ ద బ్రిడ్జ్ హెమింగ్ వేర్ షార్ట్ స్టోరీ ద ఓల్డ్ మ్యాన్ అట్ ద బ్రిడ్జ్ డీల్స్ విత్ అన్ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ నియర్ ద బ్రిడ్జ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ సో హెమింగ్ వేర్ రాసినటువంటి ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ అట్ ద బ్రిడ్జ్ లో మనం ఏం చూస్తాము అంటే ఒక ఓల్డ్ మ్యాన్ యొక్క జీవితాన్ని మనం ఇందులో గమనిస్తాం చాలా స్పష్టంగా ఓకే సో ఆయన యొక్క ఆ యొక్క వృద్ధుడు చాలాసేపు ఆ యొక్క వంతన మీద కూర్చొని ఉండడం మనం గమనిస్తామన్నమాట అంటే ఆ బ్రిడ్జ్కి దగ్గరగా ఉన్నటువంటి స్థలంలో ఆయన కూర్చోవడం జరుగుతుంది చాలాసేపు అక్కడే కూర్చొని ఉంటాడు బీయింగ్ లాస్ట్ ఇన్ యూజ్ థాట్స్ ఆయన ఆలోచిస్తా పాపం తన యొక్క మైండ్నే పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఓకే సో తన మనసు ఎక్కడో ఉంటుంది అబౌట్ దానిమల్స్ దట్ హీ హ్యాస్ లెఫ్ట్ బిహైండ్ ఎట్ హీస్ నేటివ్ ప్లేస్ ఓకే తన తన యొక్క ప్లేస్లో ఏదైతే శాన్ క్యారలోజ్ అనేటువంటి టౌన్ ఉందో అక్కడ తన యొక్క జంతువులు అన్నింటిని కూడా విడిచిపెట్టి వచ్చేయడం ద్వారా తనకు అది చాలా బాధాకరంగా ఉంది యాజ్ ద ఎనిమీ ఆర్చులరీ వర్ అడ్వాన్సింగ్ సో వారి యొక్క శత్రులు అయినటువంటి వారు వాళ్ళ దేశం మీద పేలుళ్ళు నిలుపుతున్నారనమాట సో పేలుళ్ళు జరపడం ద్వారా అక్కడ నుంచి అతను పరిగెత్తుకొని పారిపోవాల్సి వచ్చిందనమాట ఆ సైనికులు అక్కడ నుంచి వీళ్ళని తోలేసేయడం వల్ల అక్కడ నుంచి పరిగెత్తుకుంటా వచ్చేసాడు ఈ యొక్క వందన దాకా నడుచుకుంటా వచ్చాడు దాదాపుగా పన్నెండు కిలోమీటర్లు నడిచాడు అనమాట టు ఏ సేఫర్ ఇన్స్పైట్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ బై ద నేరేటర్ టు మేక్ ద ఓల్డ్ మెన్ టు గో అవే టు ఏ సేఫర్ ప్లేస్ ఓకే సో ఈ నేరేటర్ ఏం చెప్తున్నాడంటే దయచేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో నీ ప్రాణాన్ని కాపాడుకో ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందో అక్కడ ఉండు అని చెప్పి చెప్తున్నాడు ద ఓల్డ్ మెన్ క్యారీస్ ఆన్ సిట్టింగ్ దగ్గర కానీ ఓల్డ్ మెన్ మాత్రం ఆ యొక్క వృద్ధుడు మాత్రం అక్కడే కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు అక్కడ నుంచి నడవట్లేదు యాజ్ ద స్టోరీ డీల్స్ విత్ ద లవ్ ఆఫ్ ద ఓల్డ్ మెన్ ఓకే ఇక్కడ ఈ కథ అంతా కూడా ఆ యొక్క వృద్ధుడి మీద ఈ నేరేటర్కు ఉన్నటువంటి ప్రేమ మీదే నడుస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆయన ఎన్నో సార్లు చెప్తా ఉంటాడు నువ్వు ఎక్కడ నుంచి నడిచి వెళ్ళు అసలు నీ పరిస్థితి ఏంటి నీ కథ ఏంటి అంతా కూడా మాట్లాడుతూ ఉంటాడనమాట తర్వాత విత్ ద లవ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ ఫర్ హిస్ యానిమల్స్ ఈ కథ అంతట్లో మనం ఇంకా ఏం గమనిస్తాము అంటే ఆ యొక్క వృద్ధుడికి ఎంత ప్రేమ ఉందో ఆ యొక్క జంతువుల మీద నిజంగా జంతువుల గురించి ఈ రోజులు ఎవరు పట్టించుకోరు ప్రాణం పోయేటప్పుడు ముందు మన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాం కానీ మనం పెంచే జంతువులు ఏమైపోతాయి అన్న బాధ ఎవరికి కూడా ఉండదు అనమాట సో ఆనిమల్స్ ఏంటంటే అతని యొక్క కుటుంబం లాగా అతను భావిస్తాడు అండ్ హిస్ ఇన్ఎబిలిటీ టు మూవ్ ఫర్దర్ అక్కడ నుంచి ముందుకు నడవలేకపోవడం చాలా బాధాకరంగా అనిపించింది అతను చేయలేని పనిలాగా ఉంది ఫర్దర్ దన్ ద బ్రిడ్జ్ ఆ యొక్క వందన్ దగ్గర నుండి కొంచెం కూడా ముందుకు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు పాపం ద టైటిల్ ఈస్ యాప్ట్ సో ఇదంతా కూడా ఓల్డ్ మ్యాన్ ఎక్కడైతే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాడో సో దాని గురించి చెప్తున్నారు కాబట్టి సో ఈ యొక్క స్టోరీకి ఓల్డ్ మ్యాన్ అంత బ్రిడ్జ్ అనేటువంటి టైటిల్ పెట్టడం సరిగా సరిపోయింది